మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారంటూ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. అవుట్డోర్ షూటింగ్స్లలో తనపై అత్యాచారం చేశాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది. దీనిపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీంలో కొరియోగ్రాఫర్గా చేస్తున్నా అని బాధిత యువతి చెబుతుంది. చెన్నై ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్లతో పాటు హైదరాబాద్ నార్సింగ్లోని తన ఇంటిలో సైతం జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఒప్పుతుంది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్పై 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376, సెక్షన్ 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నార్సింగ్ పోలీసులు వెల్లడించారు. అలానే ఇదే విషయంపై విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ షికాగో హెల్ని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం కలిసినట్టు చర్చ జరుగుతుంది. 2019లో సైతం జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్టు తెలుస్తోంది. గతంలోనూ జానీ మాస్టర్పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్కు 6 నెలలు జైలు శిక్ష సైతం విధించింది. ఇది విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్లో అందిస్తారు. రానా చెప్పండి, మరి జానీ మాస్టర్ మీద అయితే ఇప్పటికే ఒకరు కేసు పెట్టినట్టు తెలుస్తుంది, లైంగికంగా వేధించారంటూ కూడా. అయితే ప్రస్తుతం ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ అయితే అందుబాటులో లేరు. అతని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్న ఘటన అయితే చూస్తున్నాము. అసలు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో జానీ మాస్టరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళ ఎవరైతున్నారు, మహిళా కొరియోగ్రాఫరు, ఆల్రెడీ ఆమె పుష్ప సినిమాకు కూడా కొరియోగ్రాఫర్గా చేసింది. అలాగే తమిళ సినిమాలో కూడా వీళ్ళిద్దరు కూడా కలిసి కొరియోగ్రఫీ చేసినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళిద్దరూ ఫస్ట్ ఆమె అసిస్టెంట్గా జాయిన్ అయింది. వీళ్ళిద్దరికీ పరిచయం డి షోలో అయినట్టుగా తెలుస్తుంది. సో ఆ పరిచయం ప్రేమగా మారడము, తర్వాత లివింగ్ రిలేషన్షిప్గా మారడము, తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తే దాన్ని సెటిల్మెంట్ ఒక ప్రముఖ డైరెక్టర్ కూడా చేసిన తర్వాత అంతా సమసిపోయాయి అనుకున్న సమయంలో ఇప్పుడు తాజా సడన్గా ఇప్పుడు అమ్మాయి వచ్చి తనపైన అనేక మార్లు అత్యాచారం చేసినట్టు కూడా కేసు పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే 10 రోజులకు ముందు ఇదే అమ్మాయి టాలీవుడ్ సంబంధించినటువంటి సబ్ కమిటీ ఏదైతే ఉందో మహిళలకి రక్షణగా ఉండాల్సింది, మహిళలు ఆ లైంగికంగా ఎవరైనా ఇబ్బంది పెట్టినా లేకపోతే ఫిర్యాదు చేయడానికి ఒక సబ్ కమిటీ ఉంది కదా, ఆ సబ్ కమిటీ దగ్గరకు కూడా వీళ్ళు వెళ్ళారు. ఆ అమ్మాయి వెళ్ళి ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఫిర్యాదు చేసినప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ని పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఆ అమ్మాయి చేసినటువంటి అలిగేషన్ పని కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయలేదంటూ కూడా అమ్మాయి నిన్న కంప్లైంట్ కాపీలు కూడా పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. దీనిపైన విచారణ చేయాలని కూడా చెప్తుంది. ఎందుకంటే జానీ మాస్టరు నాకు గత కొంతకాలంగా వేధింపులు ఎక్కువైపోయాయి. అతను ఇటు ఢిల్లీ కానీ, ముంబై కానీ, ఇటు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ అనేక మార్లు నా పైన లైంగిక దాడి చేశారంటూ కూడా ఆమె కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మనం జానీ మాస్టర్ సంబంధించినటువంటి వాళ్ళ టీం మెంబర్స్ని సంప్రదించాము. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే అమ్మాయి ఫస్ట్ స్టార్టింగ్లో అసిస్టెంట్గా జాయిన్ అయింది. అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు అనేక సాంగ్స్ కూడా అమ్మాయి అసిస్టెంట్గా చేసింది. మంచి టాలెంటెడ్ అమ్మాయి, వాళ్ళిద్దరికీ మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నారు, వాళ్ళిద్దరూ లివింగ్లోనే ఉన్నారు. అయితే పెళ్ళి వరకు కూడా వ్యవహారం వెళ్ళింది. అయితే ఇద్దరికి
మనస్పర్ధలకు కారణంగా కూడా విడిపోయారు. విడిపోయే ముందు కూడా సెటిల్మెంట్లు కూడా చేసుకున్నారు. సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత 1.5 ఇయర్ తర్వాత ఇప్పుడు ఎంఐ కేసు పెట్టిందంటూ కూడా జానీ మాస్టర్ సంబంధించినటువంటి సన్నిహితులు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ కేసును మేము లీగల్గానే మేము చూసుకుంటామనే చోట వాళ్ళు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మంచి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. దాంతోపాటు కొన్ని కొన్ని వెబ్ సిరీసెస్ కూడా అమ్మాయి కొరియోగ్రాఫర్లు కూడా చేసిన సందర్భం ఏర్పడుతుంది. కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా అమ్మాయి ఈ కొరియోగ్రఫీ కూడా చేస్తుంది. అమ్మాయి మంచి పేరు ప్రతిష్టలు కూడా తీసుకొచ్చుకునేది. ఢీ షోలో కూడా వన్ ఆఫ్ ద టాప్ కంటెంటెంట్ కూడా అమ్మాయి కూడా ఉన్నింది. కాబట్టి ప్రస్తుతం అమ్మాయి పేరుని రివీల్ చేయకూడదు, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి అండర్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు అమ్మాయి యొక్క పూర్తి వివరాలు అనేది వెల్లడించవచ్చు. సో అమ్మాయి కూడా ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే జానీ మాస్టర్ గురించి ఇప్పుడు సడన్గా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, దీని వెనకాల ఎవరైనా ఉన్నారంటూ కూడా జానీ మాస్టర్ సంబంధించినటువంటి సన్నిహితులు కూడా వారు ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే ఇవాళ నార్సింగ్ పోలీసులు మాత్రం ఆ అమ్మాయి కంప్లైంట్ నెచ్చిపోయింది, అది రాయదుర్గంలో వచ్చింది, ఇటు మాకు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే అమ్మాయికి ఫోన్ చేస్తే మాకు అందుబాటులోకి రాలేదు. ఇవాళ కానీ అందుబాటులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మాయిని ఇవాళ మేము నార్సింగ్ పిఎస్కి పిలిపించి విచారణ చేస్తాం. అమ్మాయి స్టేట్మెంట్ని పూర్తి స్థాయిలో కూడా రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత జానీ మాస్టర్ని కూడా మేము పిలిపిస్తామనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా కూడా ఇప్పుడు జానీ మాస్టర్ గురించి ఇవాళ లైంగిక ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చ అనేది జరుగుతుంది. ఏకంగా గతంలో జానీ మాస్టర్తో విభేదాల వలన కొంతమంది విడిపోయినటువంటి వారు ఉన్నారు, కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, అసిస్టెంట్ వారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు జానీ మాస్టర్ యొక్క వ్యవహారశాల పైన కూడా వాళ్ళు భగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా మేము మా పైన హరాస్మెంట్ చేసినప్పుడు, మేము ఫిర్యాదు చేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మహిళ ఉన్నప్పుడు చెప్పింది కాబట్టి అమ్మాయి ఖచ్చితంగా కూడా న్యాయం చేయాలి, ఆ అమ్మాయికి ఖచ్చితంగా జానీ మాస్టర్ నుంచి కూడా భద్రత కల్పించాలనేది కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే డాన్సర్ అసోసియేషన్ కూడా రాజీనామా చేయమనేది కూడా సబ్ కమిటీ చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే నీ పైన ఆరోపణలు వచ్చే అమ్మాయి ఇట్లా కంప్లైంట్ ఇచ్చింది, మీ పైన చర్యలు తీసుకోవాలంటే ముందుగా నువ్వంతకు నువ్వే స్వతహాగా ఈ యొక్క రిజైన్ చేసాయని చెప్పినప్పటికీ అతను ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల రిజైన్ చేయలేకపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడైతే కేసు నమోదు అయింది కాబట్టి 3 సెక్షన్స్ కింద రేపు, అలాగే ఆమె పైన దాడి, తర్వాత క్రిమినల్ ఇంటిమిడేషన్, ఈ 3 దీని మీద కూడా కేసు నమోదు అయింది కాబట్టి దాని తగ్గట్టుగా కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఓకే, రైట్ రానా, థ్యాంక్ యూ.